గుడ్ మార్నింగ్ అండి. ఇందాక పుల్లారావు గారు మాట్లాడారు, వాసుదేవ రెడ్డి గారు మాట్లాడారు, ఏం చెప్తారు మీరు? ఒక అస్త్రం ఇచ్చారు బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ బలపడేందుకు. ఏంటది మేము ఇచ్చిన అస్త్రం ఏంటి? ఎస్ కేఆర్ఎం ఇష్యూ, కేఆర్ఎం మీరు ఒప్పుకోవడం ఇదంతా ఉంది కదా. ఇవాళ కేసీఆర్ కేసీఆర్ నల్లగొట్టబోవాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ అక్కడ భారీ బహిరంగ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్కి పని ఏం లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు నిన్న చెప్పింది, నిన్న నేను డిబేట్లలో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం మీరు గమనించట్లేదు. వాళ్ళంట అసలు నల్గొండ సభ 10 రోజుల క్రితమే డిసైడ్ చేశారంట. ఒకవేళ 10 రోజుల క్రితం డిసైడ్ చేసింటే ఈరోజు కేఆర్ఎంపి గురించి సంబంధం ఎలా అవుతుంది? అది లేదు అని అంటే ఈరోజు మేడిగడ్డకు తీసుకొని పోతున్నందుకు ఆ సమయంలో నల్లగొండ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనేది ఎట్లయితే? వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నామని చెప్పారు. నీతో నాతో నిన్న డే అంతా డిబేట్లలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు 10 రోజుల కింద డిసైడ్ అయినప్పుడు మరి మా కాంగ్రెస్ ని గురించి మాట్లాడలేదు. చిన్న కరెక్షన్ విషయం ఏంటంటే, అసెంబ్లీలో ఎప్పుడైతే కేఆర్ఎంపి ఇష్యూ స్టార్ట్ కాబోతుందో, కేఆర్ఎంబికి మీరు ఒప్పుకున్నారని ఒక వివాదం చెలరేగిందో, అప్పుడే కేసీఆర్ నల్లగొండకు స్కెచ్ వేశారు. ఆ తర్వాత నిన్న మేడిగడ్డ మీరు సంబంధం లేకపోయినా, నిన్న ఏజెండా లేకపోయినా మేడిగడ్డకు వెళ్ళారు. ఈ రెండు విషయాలు చెప్పండి ప్లీజ్. ఎస్ అంటే మేము అసెంబ్లీలో మేడిగడ్డ సారీ కేఆర్ఎంపి గురించి మాట్లాడి ఎన్ని రోజులైందండి? అసెంబ్లీ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది? వాళ్ళు చెప్పేమో 10 రోజులు అయిందంటారు, మీరేమో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు స్కెచ్ చేసారు కేసీఆర్ అంటారు. అంటే వాళ్ళే ద్వంద్వ వైఖరిల గురించి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇమీడియట్ గా వాళ్ళు ఈరోజు ఒక అసెంబ్లీలో పూర్తిగా వాళ్ళ అవినీతి గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి మోసాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో కానీ బయట కానీ నిలదీస్తుంది. గత 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చి ఆశీర్వాదం ఇస్తే తెలంగాణ ప్రజల్ని నట్టేట్ల ముంచేసి తెలంగాణని పూర్తిగా కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి అప్పుల పాలు చేసి వదిలేసినటువంటి మీరు 60 రోజులు కూడా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయిపోయింది 420 హామీలు, ఇకేం లేదు, ఇక ఏం లేదు, వీళ్ళ మీద విరుచుకు పడతాం, తంతం కొడతాం, నరుకుతాం, రండలు ముండలు అని ఇష్టం వచ్చినట్ట చెప్పులతో కొడతామని చెప్పి చెప్పులు లేపినటువంటి వీళ్ళు ఈ రోజు ఏదో కేసీఆర్ ఒక సభ పెట్టంగానే 3 రోజులు జన సమీకరణ కోసం 5 జిల్లాల బాట పట్టి ఆ 39 మంది ఎమ్మెల్యేలు ఊరూరా తిరిగి జన సమీకరణ ఎవరు పెట్టినా కూడా జనాలు వస్తారు. జనాలు వచ్చినంత మాత్రాన రేపు పొద్దున ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి గతంలో ఎంత స్థాయి అక్కడ ఉందో ఈ రోజు కూడా ఎంత స్థాయి అక్కడ కాంగ్రెస్ కి ఉన్నటువంటి స్థానం ఏందో మీకు తెలుసు. అయినా కానీ నల్గొండ జిల్లాలో కూర్చొని ఆయన చూసిండు గతంలో ఎప్పుడు ఏదైనా సరే కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉంటుందండి, దానికి వ్యతిరేకంగా పోయేది. నేను అడుగుతున్నా మీరు ఇంకా 2 రోజుల తర్వాత ఈ సభ పెట్టుకోండి, మీకు ఎవరు వద్దలేదు కదా. ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా చట్టసభల్లో వచ్చి ప్రశ్నించకుండా అక్కడ ఎక్కడో మీటింగ్ పెట్టుకొని 7 కిలోమీటర్లు ఉన్న ఆయన ఇంటికి, అసెంబ్లీకి 7 కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీకి రావడానికి ఆరోగ్యం ఇబ్బంది అయితే మరి 109 కిలోమీటర్లు ఉన్న నల్గొండ జిల్లాలో పోయి బహిరంగ సభలో పాల్గొంటాడండి, ఇది ఎట్లాంటి చోద్యం? ఒక్కసారి ఆలోచించండి. ఏమి మీకు చట్టసభలు అంటే అంత అవమానమా? లేకపోతే చట్టసభల్లో కూర్చొని ప్రజల పక్షాన మాట్లాడడానికి మీకు అంత అవమానమో లేకపోతే వెతకారు? అంటే ప్రతిపక్ష నేత కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల మందికి పోయారు.